அண்ணா. ஓகே ஓகே தம்முனா அண்ணா. டேய் போடா. ஓகே ஓகே. ఏంటిది చాలేరా? ఏంటండి? కన్న తండ్రి ముఖం మీద పోగొత్తున్నావు కదరా, ఎలా ఇంట్లోనేనా లేదా బయట కూడా? ఇలాగే నువ్వు తుంచి తుంచి ఇస్తూ ఉండు, నేను ప్యాకెట్లు ప్యాకెట్లు తాగేస్తాను చూడు. తుంచి తుంచి నీ చెవులు తుంచి ఊరికే అన్నా. అది అప్పుకు అయితే ప్రశాంతంగా నిద్రపోలేం. మన ఇంటికి వచ్చి ఒకడు మనల్ని ప్రశ్నించకూడదు. డ్యూటీలో ఉన్నా సరే, రిటైర్ అయిపోయినా సరే, ఎవరి దగ్గర చేతులు చాచి డబ్బులు తీసుకున్నది లేదు. అందుకనే మన కుటుంబం సంతోషంగా ఉంది. పెళ్ళం పర్మిషన్ తీసుకుని ఇంట్లోనే కూర్చుని రెండు పెగ్గులు మందు కొట్టడానికి, వైన్ షాప్లోనో బార్లోనో మందు కొట్టడానికి చాలా తేడా ఉంది. ఈ క్రెడిట్ కార్డులు, ఈ లోన్లు, ఇవేం వద్దురా, ఇదంతా ఆశ చూపించి మనుషులను మోసం చేయడమే. కొన్నాళ్ళు బోని ఫిక్స్డ్ డిపాజిట్లో కొంత డబ్బు ఉందిరా, దాంతో మధుకు మంచి బైక్ కొనిద్దాం. ఈలోగా తొందరపడి లోనుకి గినికి వెళ్ళొద్దురా, అదంతా మనకు సరిపడదురా. మత్తులో కూడా బాగా మాట్లాడుతున్నావు నాన్నా. తండ్రిని ఆడపట్టించే కొడుకులున్న కాలం ఇది. వన్ మంత్ లో డాడీ బైక్ కొనిస్తా అన్నాడు. వన్ మంత్ లో సరే, వన్ మంత్ తర్వాత ఇంకో కొత్త కథ చెప్తావా? మళ్ళీ అదే కథ చెప్ప మాకు. ఉన్నదాంతో హ్యాపీగా ఉండడం నేర్చుకో. ఉన్నదాంట్లోనా? అసలు నీ దగ్గర ఏముందని నన్ను హ్యాపీగా ఉండమంటున్నావు? చాలదన్నట్టు ఈ రిలేషన్షిప్ ఒకటి, చివరికిది ఎక్కడికి వెళ్ళి ముగుస్తుందో నాకే అర్థం కావట్లేదు. నాకొకటే కన్ఫ్యూజన్గా ఉంది, నీ క్లాస్కి వెళ్తున్నా.